హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ టీడీపీ అధ్యక్షుడి పోస్టుకు ఎస్ఆర్. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా 3 నెలల క్రితం విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాకలోనే లొకేట్ అయి ఉంది. దాంతో పల్లా మీద చాలా ఒత్తిడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాల్సిన బాధ్యత టీడీపీదే అని కార్మికులు అంటున్నారు. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందంటే కేవలం టీడీపీ ఎంపీల వల్లనే అని ఉక్కు కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు గండం నుంచి తప్పించే అవకాశం, బాధ్యత 2 టీడీపీ మీదనే ఉన్నాయని కూడా గుర్తు చేస్తున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ వ్యూహాత్మకంగా విశాఖ టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాజీనామాలు సమర్పించాలని డిమాండ్ చేస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీని కార్నర్ చేశారు. దాంతో అప్పటి నుంచే వైసీపీ మీద ఉక్కు సెగ బాగా తగిలి చివరికి వైసీపీకి విశాఖలో ఒక్క సీటు కూడా దక్కలేదు. దాంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వైసీపీ తెలివిగా రాజీనామాల అంశాన్ని తెర మీదకు తెస్తోంది. దీంతో టీడీపీ టార్గెట్ అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ అయితే ఉక్కు కార్మికుల ఉద్యమానికి మరోసారి సంఘీభావం తెలిపారు. అంతేకాదు, తాము తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పారు. ఒకవేళ అలా చేయని పక్షంలో తన పదవులకు రాజీనామా చేసి ఉక్కు ఉద్యమకారులతో పాటు టెంట్లో కూర్చుని దీక్ష చేస్తానని కూడా స్పష్టంగా ప్రకటించారు. అయితే పల్లా శ్రీనివాస్ అనుకున్నట్లుగా ఇది అంత ఈజీ వ్యవహారమా అనేది చర్చకొస్తోంది. కేంద్రంలోని బీజేపీ ఒక పాలసీగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల విషయంలో తమ మాటే నెగ్గుతుంది తప్ప రాష్ట్రాలకు సంబంధం ఏంటి అన్నది కూడా వైఖరిగా ఉంది. పైగా ఒక డిసిషన్ని మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న దాఖలాలు అయితే లేవు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్కి ముడి సరుకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గడిచిన 4 ఏళ్లలో చాలా దూరం ప్రైవేటీకరణ వ్యవహారం వచ్చేసింది. ఈ పరిస్థితులలో చంద్రబాబు ఏకంగా మద్దతు ఉపసంహరణ వంటి గట్టి నిర్ణయం కేంద్రం మీద తీసుకుంటేనే తప్ప ప్రైవేటీకరణ అన్నది ఆగేది కాదని అంటున్నారు. అది కనుక జరగకపోతే విశాఖ ఉక్కు ఉద్యమం కాస్త పల్లా పదవికే ఎసరు పెడుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.